విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కాలేజ్ గ్రౌండ్ లో పట్టణ సిఐ ఈ కేశవరావు మరియు ఎస్ఐ ప్రసాదరావు క్రీడాకారులకు విద్యార్థులకు కరోనాపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఉదయాన్నే లేచి గ్లాసుని వేడి నీటిలో చిటికెడు పసుపు వేసి తాగాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి విధిగా మాస్కులు ధరించాలని తెలిపారు. బయటకు తిరగరాదని, తిరిగితే మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పారు. ప్రతి రోజు కూడా ఒక 2-3 టైమ్స్ మీరు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళి వస్తారు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నీరులో కొంచెం చిటికెడు పసుపు వేసి గులకరించి గొంతులో గులకరించి నీరు బయటకు ఊసేయాలి. ఆ విధంగా గార్గ్లింగ్ చేయడం వల్ల కరోనా వాడు చనిపోతుంది. నెక్స్ట్ డైలీ వన్స్ అయినా సరే ఒకసారైనా 5 నిమిషాల పాటు మీరు ఏం చేయాలంటే మీరు స్టీమ్ పట్టాలి. స్టీమ్ పట్టడం అంటే ఏంటి, స్టీమ్ మెషిన్లు కానీ స్టీమ్ మెషిన్లు వచ్చినాయి కదా, వాటికన్నా ముఖ్యం ఏంటంటే మన స్టీల్ బౌల్లో వేడి నీరు వేసి మనం టవల్ కానీ బెడ్షీట్ కానీ